మనమీ సృష్టి గమనంలో ఒక భాగం. మామూలు మాటల్లో చెప్పాలంటే మనం ప్రకృతిలో ఒక భాగం. మనం ప్రకృతికి అనుగుణంగా ఉండాలే కానీ దానిని లొంగ తీసుకోవాలని ప్రయత్నించకూడదు. ప్రకృతితో సహకరించే విధంగా అన్నింటినీ మార్చితే సమతుల్యత పెంపొందుతుంది. మనకు కావలసింది అదే. ఈ సమతుల్యత అభ్యాసం ద్వారా పెంపొందుతుంది. ఆలోచన ఉన్నచోట దాని ఫలితంగా చర్య పుడుతుంది. అర్థం ఉన్నచోట దానికి సంబంధించిన పదాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ నీవు నాశనం చేసినప్పుడు సత్యోదయం ప్రారంభమై పరిపూర్ణంగా వృద్ధి చెంది పుష్పించి ఫలాలనిస్తుంది. అతి ముఖ్యమైన లయావస్థ అతి సాధారణ వ్యక్తికే అందుబాటులోకి వస్తుంది. సాధారణ వ్యక్తి అంటే తనను గురించి తనకేమీ తెలియనివాడు, నిరాడంబరుడు. సత్తత్వ ప్రాప్తికై గల తపన మనిషిని సక్రమమైన మార్గంలోనికి తెస్తుంది. నిద్రావస్థలోనున్న వానికి కొత్త జీవాన్ని పోసి మానవులు సాధింపగల అత్యున్నత స్థితిని చేరటానికి అతన్ని తయారు చేస్తుంది. అంతేకాదు, మార్గమధ్యంలో గల ప్రతిబంధకాలన్నింటినీ చెల్లాచెదరు చేసి అతన్ని పూర్తిగా మార్చివేస్తుంది. సాక్షాత్కారానికి నిజమైన అర్థం మరణానికే మరణం లేదా అంతానికే అంతం. ఈ స్థితిలో ఒక వ్యక్తి నిమగ్నుడయ్యాడంటే ఇప్పుడు దారిలో అతనికి ఎలాంటి అడ్డంకులు లేవని అర్థం. మీకే కాక మానవజాతికంతటికీ అతి త్వరలో ఆ సత్తత్వపు రుచిలేని రుచి లభించాలన్నదే నా కోరిక. అయితే దానికై మీరంతా గట్టిగా కృషి చేయాల్సి ఉంది. ఆ కృషి చేయడానికి తగిన శక్తి సామర్థ్యాలను పరమాత్మ మీకు ప్రసాదించుగాక.